శ్రీధర్మ శాస్త్ర నిత్య అన్నదాన వేదిక ఆవిర్భావం నుండి గత 17 సంవత్సరాల కాలంగా మేమంతా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ తమని జన్మదినాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ దీనికి చేదోడు వాదోడుగా ఉంటున్న గౌరవనీయులు శ్రీ ఊరుకంటి చందర్ గారు ఈ శాసనసభ్యు రామగుండ సాధన సభ్యులు గారికి మరొకసారి భగవంతుని ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అందరి తల్లుల ఆశీర్వాదంతో చక్కటి పరిపాలన కొనసాగించాలని అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని ఉంటూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కొనసాగించడానికి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం అమ్మ భవానీ ఆశీర్వాదం ఈ జన్మదినాన్ని పురస్కరించి ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నందుకు చేస్తున్నందుకు వీరికి ధన్యవాదాలు రామగుండ పేరందరికీ నమస్కారం ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదికల మన ఎమ్మెల్యే గారు కోరుకంటి చందర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరికీ అన్నదానం చేయడం అలాగే ఈ ధర్మశాస్త్ర శాస్త్ర 17 సంవత్సరాల నుంచి ఈ పేదలకు నిరుపేదలకు అలాగే ఎవరు లేని అనాథలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానంటూ మన ఎమ్మెల్యే గారు మన కోరుకంటి చందర్ గారు వాళ్ళకి ఆకలి దప్పులు తీరుస్తూ రామగుండ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా కానివ్వండి ఆహారపరంగా కానివ్వండి పెద్దవాళ్ళకు పేదవాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఈరోజు 200 రోజులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. ధర్మశాస్త్ర నిత్యానంద నివేదిక వ్యవస్థాపకులు గౌరవనీయులు పెద్దలు అన్నగారు కౌటం బాబన్న గారు గత 17 సంవత్సరాలుగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఏ యొక్క సంస్థ నిర్వహించినటువంటి విధంగా అందరి మన్నన పొందుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వాళ్లకు నిరుపేదలకు దిక్కుతోచినటువంటి వాళ్లకు హక్కును చేర్చుకొని వాళ్లకు అండగా నిలుస్తూ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేసి 17 ఏళ్ళుగా ఈ యొక్క నిర్విరామంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సంస్థలో నన్ను కూడా ఒక మెంబర్గా ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేర్చుకున్నటువంటి బాబన్నకు హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము ఈ యొక్క సంస్థలో ఒక సభ్యులుగా ప్రతి జన్మదినం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి పేదల సాధక బాధకాలు తెలుసుకుని ఇంకా అన్న మీరు ఈ విధంగానే ముందుకు ఈ యొక్క సేవా కార్యక్రమాలను ముందుకు పోవాలి మా అండగా మా బాధ్యత మీకు తప్పకుండా మా అండని ఇస్తాం మా వంతు బాధ్యతగా మీకు ఎన్నితలుగా ఉంటాం మేమందరం కూడా మీతో పాటు ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటామని ప్రతి జన్మదినం రాడు ఈ యొక్క ఆశ్రమంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ పెద్దలకందరికీ కూడా వృద్ధులందరికీ కూడా ఈరోజు నిత్యాన్నదాన వేదికలో ఏ విధంగా అయితే ప్రతి దినము ప్రతిరోజు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో ఈరోజు కూడా అదేవిధంగా చేయాలనేది మేమందరం కూడా వచ్చి ఈరోజు వాళ్ళకందరికీ కూడా సేవ చేయడం జరిగింది. ప్రత్యేకంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటే సేవాపరులకు నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం మానవత విలువలు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ధర్మశాస్త్ర నిత్యానందాన వేదిక మొదటి నుండి ఈ ప్రాంతంలో ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేటువంటి విధంగా ఎన్నో అవార్డులను ఎన్నో ప్రశంసలను పొందినటువంటి సంస్థలో మేము మెంబర్లుగా ఉండడం ఈ ప్రాంతంలో మేము నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం. ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా ఈ యొక్క సంస్థ ద్వారా మేము చేసేటువంటి కార్యాచరణలో బాబన్న చేసేటువంటి కార్యాచరణలో అడుగు వేయాలని అండగా ఈ యొక్క పేదలకు అండగా ఉండాలని వృద్ధులకు అండగా ఉండాలని ప్రతిరోజు కూడా 100 మందికి అన్నదానం ఇంటింటికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కన్న కొడుకులాగా కన్న బిడ్డలాగా ఇక్కడ చాలా సేవలు అందిస్తూ ఉన్నారు కౌటుంబాబన్న గారు. వారికి మేము ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారికి అమ్మవారి ఆశీస్సులు అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఇంకా రాబోయేటువంటి కాలంలో తను ఆరోగ్యాలతో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నిరుపేదలకు సేవ చేసేటువంటి విధంగా ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా భగవంతుడు దీవించాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా
కోరుతూ నన్ను ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేగా ఆశీర్వదించి పేదలకు సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినారు. రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా ఈ యొక్క ఆశీర్వాదం ఉండాలని పేదల ఈ ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలను హక్కుల చేర్చుకొని సహకారం అందించేటువంటి ఒక బాధ్యతను ముందు రాబోయే కాలంలో కూడా ఉండాలని పేదరిక నిర్మూలన కోసం ఒక ప్రణాళికబద్ధంగా ముందు వెళ్తున్నటువంటి నాకు ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.